మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో చేనేత కార్మికులు దీక్ష చేపట్టారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో చేనేత సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాం రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మండల కేంద్రంలోని వెంకటేశ్వర దేవాలయంలో చేనేత వర్తకులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వెల్దుర్తి మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు గజం వెంకటేష్ గుంటుగా విట్టల్లు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కోసం చేనేత కార్మికులు సకల జన సమ్మెలో పాల్గొన్నామని, కుల వృత్తుల పరికరాలతో బస్టాండ్లలో కూడలలో తమ వృత్తి నైపుణ్యాన్ని ప్రజలకు చూపించామని, తెలంగాణ రాష్ట్రం కొరకు లాఠీ దెబ్బలను కూడా తిన్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరోనా వైరస్ రాష్ట్రంలో వ్యాప్తి చెందడంతో చేనేత కుటుంబాలు గత 4 నెలల నుండి రోడ్డున పడ్డాయని, తెలంగాణ ప్రభుత్వం పద్మశాలి కుటుంబాలలో ఒక్కొక్కరికి కుటుంబం గడవడం కోసం నెలకు సుమారు 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు మంజూరు చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం వెల్దుర్తి మండల అధ్యక్షుడు గజం వెంకటేష్, వెల్దుర్తి పట్టణ అధ్యక్షుడు గుంటక విఠల్, గజం లక్ష్మీనారాయణ, గజం లక్ష్మీపతి, ప్రధాన కార్యదర్శి గజం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క 4 నెలల నుంచి ఈ యొక్క పద్మశాలి చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా పోవడం జరిగింది. మరి వాళ్లకు ఈ యొక్క చేనేత వృత్తుల మీదనే ఆధారపడి జీవించేటోళ్ళు, ఇలాంటి వాళ్ళకు ఉపాధి లేక వీళ్ళు ఒక పూట తింటే మరి ఒక 2 పూటలు ఉపాసంగా ఉండడం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితిలో మన యొక్క ప్రభుత్వము మరి స్పందించి ఈ యొక్క చేనేత కార్మికులు అన్నలని ఆదుకోవాలని చెప్పి మరి మేము ఈ రకంగా రిలాహీనీల దీక్ష చేయడం జరుగుతున్నది. మరి మా జిల్లా అధ్యక్షుడు మగల జయరాములు ఆధ్వర్యంలో మేము ఇలా దీక్ష చేయడం జరుగుతున్నది. మరి అదే కాకుండా మరి యొక్క ప్రభుత్వము చేనేత కార్మికులకు తక్షణమే ఒక 8,000 రూపాయలు కుటుంబానికి పింఛని ఇవ్వాలని చెప్పి, మరి అది కాకుండా మరి వాళ్ళకు ఈ యొక్క చేనేత కార్మికులకు పని వృత్తులు వాళ్ళకు సబ్సిడీ ఎలాంటి చర్యలు లేకుండా వాళ్ళకు సబ్సిడీలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. పద్మశాలి సంఘ సభ్యులకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి మాకు లోన్లు లేవు, ఏవి లేవు. ఈ 4 నెలలకోలే పద్మశాలి సంఘ సభ్యులకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి మాకు లోన్లు లేవు, ఏవి లేవు. ఈ 4 నెలలకోలే మేము బతకాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కావున ఎట్టి పరిస్థితుల మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రశేఖరరావు మా పద్మశాలి అయిన దయదర్శి తప్పకుండా మాకు ఒక పింఛీని, ఒక ఇంటికి ఒక 8,000-10,000 పింఛీని జారీ చేయాలని కోరుతున్నాము.